చందన్పురం స్కూల్లో పాత టీచర్ స్థానంలో ఒక కొత్త టీచర్ వచ్చింది పిల్లలంతా పాత టీచర్ అనితని చాలా ఇష్టపడేవారు అనిత కూడా పిల్లలతో చాలా బాగుండేది కానీ తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అనిత వాళ్ల ఊరికి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది కొత్త టీచర్కి ఫస్ట్ డే కావడంతో పిల్లలంతా లైన్లో నిలబడి ఉంటారు నా పేరు మంజులిక ఏంటి నా పేరు పిల్లలంతా మంజులికా పేరుని రిపీట్ చేస్తారు వాళ్లలో ఒక పాప నిషా ఆ పేరుని సరిగ్గా పలకదు ఏ పిల్ల ఇలా ఏమన్నా నా గట్టిగా నవ్వుతారు అది చూసి కోపం ఎక్కువ అవుతుంది తన దగ్గర ఉన్న కర్రతో నిషా చేతి మీద గట్టిగా కొడుతుంది దాంతో నిషా గట్టిగా అరుస్తుంది పిల్లలంతా సైలెన్స్ అయిపోతారు బాగా నవ్వుస్తుంది కదా మీ అందరి పని చెప్తాను మంజులికా అందరినీ కర్రతో కొడుతుంది పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు ఒకవేళ ఎవరైనా ఇంటికి వెళ్లి స్కూల్లో దెబ్బలు తిన్నారని చెప్తే నా అంత చెడ్డదాన్ని ఎక్కడా చూడరు అర్థమైందా కోపంతో ఉన్న మంజులిక ఎర్రటి కళ్ళని చూసి పిల్లలంతా భయంతో ఉనికిపోతారు కొంతమంది అక్కడికక్కడే టాయిలెట్ వెళ్లేస్తారు పాపం పిల్లలంతా మంజులికాని చూసి భయపడిపోతారు ఇంటికి వెళ్ళాక పిల్లలెవ్వరూ స్కూల్లో జరిగిన విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పరు అందరూ శ్రద్ధగా వినండి రేపు మీరు ఒక్కొక్కరు పది పది రూపాయలు తీసుకురావాలి ఒకవేళ ఎవరైనా తీసుకురాకపోతే వాళ్ల పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసా ఎలా తీసుకొస్తారో నాకు తెలీదు పాపం పేద పిల్లలు వాళ్ల తల్లిదండ్రులు కూలిపని చేసుకునేవారైనా ఎలాగోలా డబ్బులు తీసుకుని వస్తారు కానీ నిషా వాళ్ళు చాలా పేదవారు వాళ్ళ నాన్న చనిపోవడంతో వాళ్లమ్మ ఇళ్లల్లో పనిచేస్తుంది కానీ అమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది అందుకే తన స్కూల్ కి డబ్బులు తీసుకురాదు ఎక్కడ నీ డబ్బులు నీకు చెప్పాను కదా ఈ రోజు డబ్బులు తేవాలని ఎందుకు తీసుకురాలేదు టీచర్ అమ్మకి ఒంట్లో బాగోలేదు ఇంట్లో డబ్బులు లేవు అమ్మ పనికి వెళ్ళలేదు నేను అమ్మకి చెప్పాను కానీ ఈ రోజు ఇవ్వలేనంది రెండు మూడు రోజుల తర్వాత ఇస్తానంది నేను మీకు రెండు మూడు రోజుల్లో ఇచ్చేస్తాను టీచర్ ప్లీజ్ టీచర్ నన్ను కొట్టకండి సరే నువ్వు ఎప్పటి వరకు నా డబ్బులు తెచ్చిస్తావో అప్పటిదాకా రోజు ఎండ్లో నిల్చో వెళ్ళి ఎండ్లో నిల్చో మేడం గారు చిన్నపిల్లండి పేదమ్మాయి క్షమించి వదిలేయండి దాని మీద నీకు చాలా జాలిగా ఉందే నీ ఇప్పుడే రిపోర్ట్ చేసి స్కూల్ నిండి తరిమేనా నువ్వు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నావని చెప్పనా చెప్పు ఇవన్నీ చౌదరి సార్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా నువ్వు ఎలాగూ చదువురాని వాడివి నీ మాట ఎవరు నమ్ముతారో కానీ నేను బాగా చదువుకున్నదాన్ని అందరూ నా మాటే ఖచ్చితంగా వింటారు పాపం ఆ స్కూల్ ప్యూన్ కూడా ఆ దుర్మార్గపు టీచర్ని ఏమీ చేయలేకపోతాడు ఆ ప్యూన్కి తెలుసు ఆ టీచర్ ఒక పెద్ద జిత్తులు మారిదని తన మీద ఎలాంటి నిందైనా వేసేస్తుందని అందుకే తను సైలెంట్ అయిపోతాడు పిల్లల మీద జరిగే అత్యాచారాన్ని ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతాడు నిషా వెళ్లి ఎండలో నిల్చుంటుంది పైగా అది ఎండాకాలం అవ్వడంతో జ్వరం వచ్చి ఇంట్లోనే పడుకుంటుంది ఈ మాతర్లు టైం టు టైం ఇవ్వాలి వేడి వల్ల వచ్చిన జ్వరం ఇది మాటి మాటికి ఇస్తూ ఉండండి పాపని దాహంతో ఉంచొద్దు పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు బంగారు తల్లికి తొందరగా నయమైపోతుంది సరేనా సరేనయ్యా రెండు మూడు రోజుల తర్వాత నిషా ఆరోగ్యం బాగయ్యాక స్కూల్కి వెళ్తుంది పది రూపాయలు తన చేతిలోనే ఉంటాయి ఎందుకంటే తనకి తెలుసు డబ్బులు తీసుకుని వెళ్ళకపోతే టీచర్ తనని చాలా కొడుతుందని మంజులికా గారు నేను కుండల్ని ఏర్పాటు చేశాను ఇక్కడ ఈ రెండు కుండలు నీళ్ల కోసం పెట్టాం దీరు ఇందులో చల్లటి నీళ్లను నింపండి మేడంకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు రెండోకుండా పిల్లల కోసం పెట్టాను మంజులికా మేడం వాళ్లకి కూడా వేడి వల్ల దాహం వేస్తుంది కదా ధన్యవాదాలు చౌదరి గారు ఈ అండలో నిజంగా చాలా దాహం వేస్తుందండి స్తమానం ప్యూన్తో నీళ్ళం తెప్పించుకోవడం అవుతుంది మీరు ఇదంతా చేసి చాలా మంచి పని చేశారు ఏదైనా పని ఉంటే దీరుకి చెప్పి చేయించుకోండి మీరు ఎంతైనా మా ఊరి పేద పిల్లలకి చదువు చెప్పడానికి వచ్చారు మా ఊరి కోసం ఇంత చేస్తున్నారు మేము కూడా మీకోసం ఎంతో కొంత చెయ్యాలి కదా మిమ్మల్ని మా ఊరి పేద పిల్లలకి చదువు చెప్పడానికి పంపించారు ఇది చాలా పెద్ద విషయం పైగా ఈ గ్రామం పెద్దగా మేం కూడా ఏదైనా చెయ్యాలి కదా చౌదరి గారు వెళ్ళిపోయాక తిరిగి క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తుంది టీచర్ గారు మీరు అడిగిన డబ్బులు నేను తెచ్చాను సరేలే ఏమైపోయావు రెండు మూడు రోజులు స్కూల్కి ఎందుకు రాలేదు టీచర్ గారు నాకు చాలా జ్వరం వచ్చింది అందుకే రాలేదు అందరూ వెళ్ళండి త్వరగా వెళ్లి స్కూల్ ని శుభ్రం చేయండి నాకు ఒక్క దగ్గర కూడా దుమ్ము కనపడకూడదు పదండి బుక్కులన్నీ మీ బ్యాగ్ లో పెట్టి స్కూల్ ని శుభ్రం చేయడానికి చిన్న చిన్న పిల్లలు కూడా చీపురు పట్టుకుని స్కూల్ ని శుభ్రం చేయడం మొదలు పెడతారు వాళ్ళ చేతుల్లో పుస్తకాల బదులు చీపుర్లు దుమ్ము దులిపే బట్టలు ఉంటాయి ఇదంతా టీచర్ మంజులిక అత్యాచారం వల్ల మంజులిక మాత్రం హాయిగా తన చైర్లో కూర్చుని ఫ్రూట్స్ తింటూ ఉంటుంది కానీ పిల్లలు పనిచేస్తూ ఉంటారు ఏ మాట కా మాట చౌదరిగారు పంపిన పుచ్చకాయలు చాలా తీయగా ఉన్నాయి అయ్యో మళ్ళీ నా చెప్పు తెగిపోయిందే ఇటు రండి మీరందరూ మీలో ఎవరి తండ్రి చెప్పులు కుట్టేవాడు టీచర్ గారు మా నాన్న షూ పాలిష్ చేస్తారు అవునా మంచి విషయమే ఇది కదా మంచి పిల్లలంటే ఇప్పుడు నా చెప్పులు తీసుకుని వెళ్ళి మీ నాన్న చేత కుట్టించుకుని రేపు తీసుకురా చేయి ముందుకు చాపు టీచర్ నీకు కర్బూజా ఇస్తుంది ఇదిగో తీసుకోయి ముక్క టీచర్ ఇది ముక్క నేను తినను ఏమన్నావు తినవా ఎంగిల్ చేసిచ్చానా ఏయ్ మీలాంటి పేద పిల్లోడికి ఇవ్వడమే గొప్పరా నా ముందు నాటకాలు ఆడతావా చెప్తా నీ సంగతి ఇప్పుడే చూస్తా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటావు మంజులిక కర్ర తీసుకుని గట్టి గట్టిగా ఆ పిల్లవాడిని కొడుతూ ఉంటుంది పిల్లవాడు గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు కానీ మంజులిక్క వాడి నొప్పిని బాధని అస్సలు పట్టించుకోదు అయ్యో తప్పైపోయింది క్షమించండి ఏదో రకంగా ప్యూన్ వచ్చి ఆ బాబుని మంజులికా నుండి కాపాడతాడు మంజులిక రాక్షసత్వం చూసి ప్యూన్ భయపడుతూ ఉంటాడు తనకు అర్థం కాదు మంజులిక నిజస్వరూపం చౌదరి గారికి ఊరి వాళ్లకి ఎలా చెప్పాలా అని పిల్లలు కూడా చాలా భయపడిపోయి ఉంటారు అలా ఒకరోజు అయ్యో ఏంటి ఈ కుండలో నీళ్లు లేవు చాలా దాహంగా ఉంది ఆ రెండో కుండలో చూద్దామా దాంట్లో నీళ్లుండొచ్చేమో ఇద్దరు పిల్లలు ఆ రెండో కుండలో నీళ్లు తీసుకోవడానికి చెయ్యి పెడుతూ ఉండగా హఠాత్తుగా అక్కడికి మంజులికా వచ్చి కోపంతో నిషా గొంతు పట్టుకుంటుంది టీచర్ అడక్కుండా నీ లేకి చేతుల్ని ఆ కుండలో పెడతావా ఈరోజు నిన్ను వదిలేదే లేదు అప్పుడే అక్కడికి చౌదరి గారు మరియు ఊరి వాళ్లంతా వస్తారు వాళ్లలో నిషా తల్లి కూడా ఉంటుంది వదుల పాపని వదులు చౌదరిగారు గారు మీరా అది నేను అప్పుడే నిషా తల్లి మంజులిక చెంప పగలగొడుతుంది నిషా అమ్మని హత్తుకుని ఏడుస్తుంది అమ్మా అమ్మా ఈ టీచర్ చాలా చెడ్డదమ్మా ఉంటుంది అయ్యో నా చిట్టి తల్లి అరే ఇన్స్పెక్టర్ కి ఫోన్ కలుపు ఈ టీచర్ కి తగిన శిక్ష పడుతుంది నన్ను క్షమించండి చౌదరి గారు మళ్ళీ ఇలా చెయ్యను చౌదరిగారు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను ఈ రాక్షస టీచర్ గురించి చెప్పాలని ఆ దేవుడి వల్ల ధైర్యం చేసి మీకు చూపించగలిగాను నిన్న రాత్రే మీకు చెప్పానుగా మీ కళ్ళ ముందే ఇదంతా జరిగింది ఈ అమాయకు పేద పిల్లల మీద ఈమె చాలా అత్యాచారాలు చేసింది చౌదరి గారు ఇలా ప్యూన్ చెప్తాడు తను ధైర్యం చేసి పిల్లలందరినీ ఆ రాక్షస టీచర్ నుంచి కాపాడతాడు మంజులికాని జైల్లో పెడతారు తన సర్టిఫికెట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తారు తన క్రూరత్వం రాక్షసత్వం వల్ల టీచర్ ఉద్యోగం పోతుంది అందరి అభ్యర్థన వల్ల పిల్లల ప్రియమైన అనిత టీచర్ని పిలిపిస్తారు అనిత పిల్లల విషయంలో జరిగిన అత్యాచారాలు విని తన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి పేద పిల్లలు చాలా సంతోషిస్తారు అమాయకపు పిల్లలు చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే వాళ్ల ఇష్టమైన టీచర్ మళ్లీ వచ్చేసిందని చెప్పండి పిల్లలు ఒక మనిషి శరీరంలో అన్నిటికంటే పెద్ద ఎముక ఏది దాని పేరేంటి కనిక మ్యామ్ ఆ గవర్నమెంట్ స్కూల్లో బయాలజీ టీచర్ తను ప్రశ్న అడగగానే స్టూడెంట్స్ అందరూ దాని ఆన్సర్ గుర్తు చేసుకుంటూ ఉంటారు అప్పుడే తన దృష్టి క్రాస్లోని లాస్ట్ బెంచ్లో కూర్చున్న ఒక అమ్మాయిపై పడింది తను చాలాసేపటి తర్వాత ఆన్సర్ చెప్పేందుకు చెయ్యెత్తుతుంది ఏ కవిత నీకు ఆన్సర్ తెలుసా తెలుసు అయితే చెప్పు అదే మేడం మన శరీరంలో తొడయముక అన్నిటికంటే పెద్దది వెరీ గుడ్ వెరీ గుడ్ దాన్ని ఇంగ్లీష్లో చెప్పు మేడం దాన్ని ఫీమర్ అంటారు వెరీ గుడ్ కవిత పిల్లలందరూ ఆలోచిస్తూనే ఉన్నారు కానీ నువ్వు తలగోక్కుని కరెక్ట్ ఆన్సరే చెప్పావు కనికా మ్యామ్ మాటలకి అక్కడ ఉన్న పిల్లలందరూ నవ్వుతారు వాళ్ళందరూ నవ్వడం చూసి కవిత చాలా డల్ అయిపోతుంది కనికా మ్యామ్ కి అసలు తను ఎందుకు పిల్లలందరూ నవ్వుతున్నారో అసలు అర్థం కాదు ఇక కవిత కంగారు పడుతుంది ఇక రోజు స్టూడెంట్స్ ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది పిల్లలందరూ మళ్ళీ ఆన్సర్ గుర్తు చేసుకుంటూ ఉంటారు మళ్ళీ కవిత తలగోక్కుంటూ చెయ్యెత్తుతుంది సూపర్ కవిత సభాష్ ఆన్సర్ చెప్పు మేడం నుండి వంద సార్లు కొట్టుకుంటుంది వెరీ గుడ్ కవిత నీ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది కనికా మ్యామ్ తనని పొగడ్డంతో తను చాలా ఆనందిస్తుంది అప్పుడే ఓ కల్లరి పిల్లోడు ఇలా అంటాడు అవునవును తన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది అందుకే తన పేలు కూడా అంతే ఫాస్ట్గా పరిగెడతాయి ఆ అబ్బాయి మాటలకి క్లాసులో అందరూ నవ్వుతారు ఈసారి కనికా మ్యామ్ కూడా ఆ మాట వింటుంది తను ఆ అల్లరి పిల్లోని బాగా తిడుతుంది ఇక తను కవిత వైపు చూస్తే తను ఏడుస్తూ ఉంటుంది మ్యామ్ తన వద్దకు వచ్చి సర్ది చెప్తుంది కొద్ది రోజులకి స్కూల్లో పరీక్షలు మొదలవుతాయి క్లాస్లో అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సరే చెప్పే కవితకి వంద మార్కులకి నలభై మార్కులే వస్తాయి ఆ మార్కులన్నీ చూసి కనికా మ్యామ్ ఆశ్చర్యపోయి కవితని తన దగ్గరికి పిలుస్తుంది కవిత ఇదేంటి నాన్న నీకు అన్ని ఆన్సర్స్ తెలుసు కదా మరి పరీక్షల్లో ఏమైంది ఇన్ని తక్కువ వచ్చాయి సారీ మ్యామ్ ఇక పైన అలా అవ్వదు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందో చెప్పు ఎందుకు సరిగ్గా రాయలేదు మేడం నేను బాగా చదువుకున్నాను నాకు చదువుకోవడం కూడా చాలా ఇష్టం మరేమైంది మేడం నన్ను ఈ పేలు చదువుకోనివ్వట్లేదు ఇవ్వట్లేదు నా తల్లో చాలా పేలున్నాయి అందుకే నేను రోజంతా తల గోక్కుంటూ ఉంటాను ఇలా ఈ పేల వల్ల నాతో ఎవ్వరూ మాట్లాడట్లేదు నాతో ఎవ్వరూ కూర్చొని ఉంటారు కూడాను ప్రతిరోజు అందరూ నన్ను ఏడిపిస్తుంటారు మేడం కవిత మాటలు విని కనికా మ్యామ్ ఫస్ట్ టైం తన తల్లో క్లియర్ గా చూస్తుంది కవిత తల్లో చాలా పేలుండడం తను కూడా చూస్తుంది అవి క్లియర్ గా బయటికి కనిపిస్తూ ఉంటాయి నువ్వేం టెన్షన్ పడుకు కవిత అన్నీ సర్దుకుంటాయిలే ఇక రేపు ఒకసారి మీ మమ్మీ డాడీని నీతో పాటు స్కూల్కి తీసుకునరా అలాగే మేడం మరుసటి రోజు కవిత తన తల్లిదండ్రులని స్కూల్కి తీసుకొస్తుంది నమస్తే మేడం గారు నమస్తే అండి నేను మీ ఇద్దరితో కవిత గురించి కొంచెం మాట్లాడాలి అందుకే పిలిపించాను చూడండి మీ పాప చదువుల్లో చాలా చురుగ్గా ఉంటుంది కానీ తన కష్టమంతా వేస్ట్ అయిపోయి పాస్ మార్క్స్ మాత్రమే వస్తున్నాయి కవిత చెప్పింది మేడం తను పాపం తన తల్లో ఉన్న పేల వల్ల చాలా ఇబ్బంది పడుతుంది కవితకి ఎగ్జామ్లో తల గోక్కునే సరికే టైం అయిపోతుందంట మేడం తనకన్నీ వచ్చు మేడం కానీ ఈ పేల వల్ల తాను ఏమీ రాయలేకపోతుందంట అవును ఇదే నేను మీ ఇద్దరితో మాట్లాడాలనుకున్నాను కవిత తలని క్లీన్ గా ఉంచుకోవాలి ఆ బాధ్యత మీ ఇద్దరిదే ఆ మేడం గారు అసలు సంగతి ఏంటంటే తను తన తలని శుభ్రంగానే ఉంచుకుంటుంది రోజు తల స్నానం చేస్తుంది కానీ ఆ పేలు అస్సలు వదలట్లేదు వినండి ఇదేమీ పెద్ద రోగం కాదు చాలా వరకు మురికి వల్ల తల్లో పేలొస్తాయి లేదంటే వేరే కారణాల వల్ల కూడా అలా అవ్వచ్చు మేడం మేము తనకి ట్రీట్మెంట్ కూడా చేయించాం ప్రయత్నించాం కూడా ఒక డాక్టర్ ఉండేది ఆ డర్ నాకు అర్థమైంది డర్మటాలజిస్ట్ మరి ఏమైంది ఆయన ఫీజు చాలా ఎక్కువ మేడం మేము ట్రీట్మెంట్ చేయించలేకపోయాం నేను చిన్న రైతుని నా దగ్గర అంత డబ్బు లేక సరే అయితే ఒక పని చేయండి నేను ఒక అడ్రస్ ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి కలవండి ఆయన కూడా డర్టమాలజీనా అవును అదే ఆయన చాలా మంచి డాక్టర్ కానీ నా దగ్గర అంత డబ్బు మీరేం టెన్షన్ పడకండి ఆయన నా భర్తే నేను చెప్తాను కనిక మేడం మాటలు విని కవిత తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు మరుసటి నాడే వాళ్ళు కవితని డాక్టర్ ఆకాష్ దగ్గరికి తీసుకెళ్తారు నమస్తే డాక్టర్ గారు యా నమస్తే డాక్టర్ గారు మమ్మల్ని మేడం గారు పంపారు ఓకే ఓకే అయితే కవిత 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 అవును ఇట్రా నా వచ్చి కూర్చో నీ తల పరిస్థితి ఏంటో చూస్తాను డాక్టర్ ఆకాష్ కవిత తలని మంచిగా పరిశీలించి ఇలా అంటాడు చూడండి ఇది మురికి వల్ల కాదు చిన్న ఇన్ఫెక్షన్ అంతే ఈ పేలు చవక షాంపూలు వల్ల పువ్వు అయితే డాక్టర్ గారు దీనికి ఎలాంటి చికిత్స లేదా అయ్యో భయపడకండి అలా ఏమీ లేదు నేను కొన్ని మందులు మరియు లోషన్ రాసిస్తాను బయట షాప్ నుండి తీసుకోండి అక్కడికెళ్ళి నా పేరు చెప్పండి డాక్టర్ ఆకాష్ మరియు కనికా మ్యామ్ చాలా మంచి వాళ్ళు కవిత మరియు వాళ్ళ కుటుంబానికి చాలా సహాయం చేస్తారు ఇప్పుడు కవిత ఆకాష్ ఇచ్చిన మందులు మరియు లోషన్ టైంకి రాసుకుంటూ ఉంటుంది కొద్ది రోజులకి తన తల నుంచి పేలు మాయమైపోతాయి నమస్తే మేడం కవిత ఎలా ఉన్నావు అబ్బా నీ జుట్టు చాలా ముద్దుగా ఉంది అవును మేడం నా తల్లో ఒక్క పేను కూడా లేదు డాక్టర్ గారిచ్చిన ఆయిల్ మరియు మందులు అద్భుతంగా పనిచేశాయి

స్కూల్ స్టూడెంట్స్తో పాటు కవిత తల్లిదండ్రులు మరియు స్కూల్ స్టాఫ్ మొత్తం అక్కడ హాజరై ఉంటారు ఇదంతా చూసి కవిత తల్లిదండ్రులు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఇక కవిత కూడా చాలా ఆనందిస్తుంది మేబీ కవిత కూడా వాళ్ళ తల్లిదండ్రులతో పాటు హోప్స్ వదిలేసుకున్నట్టుగా ఉంది ఇదంతా మీరు మరియు డాక్టర్ సార్ వల్లనే సాధ్యమైంది మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం అదేం లేదండి మీ కూతురు ముందు నుంచే చాలా తెలివైన అమ్మాయి నేను కొంచెం సహాయం చేశానంతే మీరేమి టెన్షన్ పడకండి నాకు చాలా నమ్మకం ఉంది కవిత తన జీవితంలో ఎంతో సాధిస్తుంది హా మేడం నేను ఫిక్స్ అయ్యాను నా కవితని నేను డర్టమాలజిస్ట్ చేస్తాను మమ్మీ అది డెర్టమాలజిస్ట్ కాదు డర్మటాలజిస్ట్ కవిత మాటలు విని అక్కడున్న వాళ్ళందరూ గట్టిగా నవ్వుతారు కనికా మ్యామ్ కూడా తన కాస్త ప్రోత్సాహంతో ఒక చిన్న అమ్మాయి బాగుపడినందుకు చాలా ఆనందంగా ఉంటుంది బెస్ట్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి హా ఇంకో విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి చూస్తూనే ఉండండి Best buddies. <laughs> <laughs>